హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆవకాడో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ఒక ఆవకాడో తీసుకొని దాన్ని వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి మిడిల్లోకి. ఇలా కట్ చేసుకోండి. బాగా పండిన ఆవకాడోనే తీసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని లోపలిది మొత్తం ఇలా ఈ పల్పును మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా మొత్తం స్పూన్ తోటి తీసేసుకోండి. లోపల గింజి ఉంటుంది, ఈ సీడ్ని మొత్తాన్ని తీసేసుకోండి. మిగతా దాన్ని కూడా మొత్తం స్పూన్ తోటి తీసుకోవాలి పల్పు మొత్తాన్ని. పండిన ఆవకాడో అయితేనే టేస్ట్ బాగుంటుంది. పల్పు మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి 5 స్పూన్స్ షుగర్ వేసుకోండి, మీ స్వీట్కి తగినట్టు. నెక్స్ట్ ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోండి. క్యూబ్స్ వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి పాలు యాడ్ చేసుకోవాలి. కావాల్సిన మరీ ఎక్కువ మిక్సీ పట్టకండి, చేదొస్తుంది. తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలు యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ పాలు పోసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొన్ని పాలు పోసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే వాటర్ పోసుకొని కానీ పాలు పోసుకొని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మీకు ఇష్టమైతే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు. అంతే, చిల్లీడ్ అండ్ టేస్టీ అవకాడో జ్యూస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.